సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా తనను రాజీనామా చేయమంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సభలో పాల్గొన్నారు హరీష్రావు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పితే దేవుణ్ణి క్షమించమని వేడుకున్నానని గుర్తు చేశారు. హామీలిచ్చి మోసం చేశారు కాబట్టి ఆయన ఎనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని హరీష్రావు కామెంట్స్ చేశారు. పది నెలలు నిండి 11వ నెల నడుస్తుంది. ఎన్ని నెలల పింఛన్ పడ్డదో చూడండి. 8 నెలలు పడ్డాయి, 2 నెలలు ఎగవెట్టిండు. మీరు ఎగవెట్టిన ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్పావే. గామాట అంటే బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టారు, రిజిస్టర్ చేశారు. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు బేగం బజార్ లో పెట్టవా, ఇంకా ఏ బజార్ లో పెట్టావో పెట్టు. ఈ హామీలు అయ్యేదాకా, ఇవన్నీ అమలు జరిగేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తాం, బరాబర్ పిలుస్తాం. నీకు యాద్ చేయాలి కదా, నువ్వు ఏమే ఎగవెట్టినవో నీకు గుర్తు రావాలంటే ఎగవేతల రేవంత్ రెడ్డి అనే నిన్ను పిలుస్తా ఉంటాం.